అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైనటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంగీత సాహిత్య సభలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఇందులో భాగంగా తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సంస్కృతం తెలుగు లాంటి భాషాపరమైనటువంటి విద్యలు బోధించడమే కాకుండా ఇక్కడ సంగీతానికి కూడా పెద్దపీట వేస్తున్నారు. రాగ రసజ్ఞ వారి యొక్క సౌజన్యంతో రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 3 రోజుల పాటు నిర్వహించి తలపెట్టారు ఈ సంగీత కార్యక్రమాన్ని. అసలు ఈ సంగీత కార్యక్రమాలు ఏంటి, ఈ సంగీత కార్యక్రమాలను ఎందుకు నిర్వహిస్తున్నారు, దీని వెనకల ప్రధాన లక్ష్యం ఏంటి, ఇలాంటి అనేక విషయాలు వివరించడానికి ఇవాళ మనతో కూడా ఉన్నారు నిర్వాహకులు రామ్ కుమార్ గారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం రామ్ కుమార్ గారు. మొత్తం మీద ఇవాళ చూస్తే రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో రాగ రసజ్ఞ వారి అసోసియేషన్తో సంగీత కార్యక్రమాలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లుగా ఇక్కడ తెలుస్తుంది. మొట్టమొదటిగా ఈ రాగ రసజ్ఞ అనేది ఎప్పుడు స్థాపించబడింది, దీని యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి, ఉద్దేశం ఏంటి? నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. ఒక 5 ఏళ్ల క్రితం రాగరసజ్ఞానం సభని ఇక్కడ ప్రత్యేకంగా తిరుపతిలో ఉన్న మ్యూజిక్ స్టూడెంట్స్ కోసం స్థాపించడం జరిగింది. మా ఈవెంట్స్ ఏంటంటే ఫిబ్రవరి మార్చిలోని త్యాగరాజ ఆరాధన చేస్తాం, జూలైలో యువ సంగీతోత్సవం లెస్ దాన్ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చి, నవంబర్లోని మేము మా యానివర్సరీ విత్ ఆల్ స్టాల్వర్డ్స్ వీ వుడ్ డూ దాట్ ఇన్ నవంబర్. దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరిలోని చిన్నపిల్లలందరూ 15 నిమిషాలు 20 నిమిషాలు పావు గంట పాడి దే హ్యావ్ టు ఆస్పైర్ టు సింగ్ ఇన్ ది జూలై ఈవెంట్, జూలై యూత్ ఫెస్టివల్కి వచ్చి అక్కడ ఒక 10-15 ఏళ్ళు కృషి చేసి నవంబర్లోని జరిగే మెయిన్ ఈవెంట్కి వాళ్ళు అక్కడ కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నదే ముఖ్య ఉద్దేశం. తిరుపతిలో ఉన్న గురువులందరూ, సంగీతం గురువులందరూ సహకారంతో ఇంతమంది స్టూడెంట్స్తో మేము ఇది నిరంతరం ఒక 5 ఏళ్ళే చేయగలుగుతున్నాం. ప్రత్యేకంగా ఇక్కడ 2 ఏళ్ళ నుంచి మాకు నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వారు ఎంతో సహృదయంతో వారు ఇక్కడ లాజిస్టిక్స్ వెన్యూ అన్నీ ప్రొవైడ్ చేసి శ్రీ రాధాకాంత్ ఠాకూర్ గారు వైస్ ఛాన్సలర్ గారు వాళ్ళు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. ఎంతోమంది సహకారం ఉంటే కానీ ఇలా ఇటువంటి సభలు నడపలేము. సో 5 ఏళ్ళ క్రితం ఇది స్థాపించి ఈ ఈవెంట్స్ని చేస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి రాగరసజ్ఞ సంగీత సభల్లాగా రాష్ట్రంలో ఇంకెక్కడైనా చేశారా, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి కచేరీలు ఏమైనా చేపడుతూ ఉంటారా, ఇక్కడ తిరుపతికి మాత్రమే పరిమితమా? ఇక్కడ జనవరి ఫిబ్రవరిలో చేసే ఈవెంటు మేము ఆంధ్రదేశంలో ఉన్న మృదంగిస్టులు వైలినిస్టులు అందరూ వచ్చి పాల్గొంటారు, ఇక్కడ తిరుపతి బేస్లోనే మేము కండక్ట్ చేస్తున్నాము. నవంబర్లో ఈవెంట్కి దేశ విదేశాల్లో నుంచి ఉన్న ఆర్టిస్టులందరినీ పిలిచి ఈవెంట్ చేస్తాం, బట్ ప్రత్యేకంగా తిరుపతిలోని స్టూడెంట్స్ కోసమే స్థాపించింది. ఇది తిరుపతిలోనే జరుగుతాయి, బట్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఆంధ్రదేశం నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి వచ్చి ఇక్కడనే పర్ఫార్మెన్స్ ఇస్తుంటారు. ప్రత్యేకించి త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాలప్పుడు కానీ లేదంటే మహాశివరాత్రి ఉత్సవాలప్పుడు కానీ మన ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ వారు కూడా మహాశివరాత్రి మహోత్సవాల పేరుతో 3 రోజుల పాటు ఇదే విధంగానే వారు సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అయిపోయాయి, అలాగే ఇప్పుడు త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాలను అనుకోవచ్చా, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? ఇది త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవం అండి. అంటే ఈ 3 మెయిన్ ఈవెంట్స్, దీనికి పునాది ఎక్కడ అంటే నెలకి 1-2 శనివారాలు మేము ఎవరో ఒకళ్ళు ఇళ్లల్లోని స్టూడెంట్స్కి ఆ స్టేజ్ ఫియర్ పోవడానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఏడాది ఈ 3 ఈవెంట్స్ పెట్టుకున్నాం. ఇది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కాంట్రిబ్యూషన్స్తోని అందరూ స్టూడెంట్స్ కోసం పెట్టుకున్న సభ ఇది. బట్ దీనికి ప్రీ వర్క్ అంతా ఎవ్రీ మంత్ జరుగుతూనే ఉంటుందండి, స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తూ ఉంటాం. నెలకి 2 గంట కచేరీలు ఎవరో ఒకళ్ళు ఇంట్లో కానీ ఇక్కడ గీతామందిరంలో కానీ ఎక్కడైనా పెట్టుకోవడం వాళ్ళకి ఆ భయం పోయేటట్టు, సో ఆ ఫ్రేమ్ వర్క్లో రెడీ చేసి ఈ 3 ఈవెంట్స్ మేజర్గా పెట్టుకున్నామండి. ఇంకా మ్యూజిక్ కాలేజ్, ఎస్వి మ్యూజిక్ కాలేజ్ వాళ్ళు శివరాత్రికి అన్ని చోట్ల చేస్తారు, అవి కూడా స్టూడెంట్స్ అక్కడ పర్ఫామ్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి మాకు వచ్చి పర్ఫామ్ చేస్తూ ఉంటారు. బట్ మాదైతే ప్రతి నెల 2 సెకండ్ సాటర్డేస్ స్టూడెంట్స్ కోసం డెడికేట్ చేస్తాం. అక్కడి నుంచి వాళ్ళకి ఫిబ్రవరిలోని అవకాశం కల్పించి, తర్వాత జూలైలో అవకాశం కల్పించి, పెద్దవాళ్ళందరినీ నవంబర్లో పిలిచి వీళ్ళు వినిపిస్తాం. అంటే పెద్దవాళ్ళు సంగీత స్థాయి ఎలా ఉంటుంది, వాళ్ళు చేసిన కృషి ఏంటని వాళ్ళతోని 3 రోజులు వీళ్ళు గడిపి చాలా నేర్చుకుని స్టూడెంట్స్ అందరూ సంగీతంలోని ఏడాదికి 1 ఇద్దరైనా సంగీతాన్ని ప్రొఫెషన్గా తీసుకుందాం అన్న ఇన్స్పిరేషన్ 2 స్టూడెంట్స్కి ఇస్తే చాలు. ఒక స్టూడెంట్ సంగీతంలోని సెటిల్ అవ్వాలి అంటే అది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది భగవంతుని కృప ఉండాలి, గురువుగారి ఆశీర్వాదం ఉండాలి, ముఖ్యంగా స్టూడెంట్ నిరంతరం అలాగా శ్రమిస్తూనే ఉండాలి. ఈ ఆర్ట్ ఫామ్ మీకు తెలిసిందే కదండి, చాలా కఠినమైనది, కష్టమైనది.
ఎన్ని ఏళ్ళు కృషి చేస్తే గాని దీని ఫలితం మనకి కనబడదు సో ఆ ఉద్దేశంతోనే మేము ఒక 15 20 ఇయర్స్ ఇలా రన్ చేస్తే అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ అయినా ఇన్స్పైర్ అయితే అది మా సభ లక్ష్యం नेरवेरने इकड़ चूस्ते प्रत्येकि मूड रोजल जगे संगीत कार्यक्रम ये कलाशाल पाठशाल स्थाई विद्यार्थु इक पागर इन महिला यूनर्सीटी अब संगीत विभाग म्यूजि अं डा कॉलेज संगीत विभाग एसवी यूनर्सीटी इलाक अंदर इकड़ विद्यार्थु उपाध्याय अध्यापक इकड पागर प्रत्येकि विद्यार्थुक परम कलाशाल चुकना वारे परम अट्ला नियम निबंधन अला प्रत्येक मन की तिरुपति विसलबाटे मन की एसवी म्यूजि कॉलेज यानी महिला यूनर्सीटी यानी इकडनी एंतम इकड नेशनल सांस्कृतिक यूनर्सीटी स्टूडेंट्स अवं अंदर स्टूडेंट्स की मैं प्रत्येक आह्वान पंपी वाली मूड रोज वाल अवकाश इदे का विजयवाड़ी वाले कलाशाल एवरी दर ने सर वाल अवकाश इतूटी विधि परम तिरुपति वाली स्पेसीफि इंस्ट्यूशन का ले रागरसज्ञ अने संस्थ द्वारा इंट्रस्टेड स्टूडेंट अंदर की वाले एवरी दर ने एसवी म्यूजि कॉलेज मैं प्रिंसपाल सुधाकर् गारु वारी सहकार उ स्टूडेंट अंदर इकड़की पंपा की इन चूसा 80% आफ द स्टूडेंट अंदर मैं म्यूजि कॉलेज ट्रैन अल्ले अदी उ महिला यूनर्सीटी उड़ा नेशनल सांस्कृतिक यूनर्सीटी वीलू तलचे वेस्ते वाली अवटपुट रादी इध मशि वाल जरगे का संस्थ वाल जरगे का मैं उद्देश्य तो मोदीपटा दाने अला भगवंत अलाड़ी कुछ अला स्थाई पुत अतने भगवंत नेशनल सांस्कृतिक यूनर्सीटी वो इतना यह सपोर्ट अच्छे मैं युआर वेरी वेरी ग्रेटफुल अभी वाइस चांसलर गारु राधाकांत ठाकूर गारु आये प्रत्येक चपार जस्ट बिगिनिंग इकडनी ये कार्यक्रम चेसा मे तोड़ उठा अला तिरुपति संस्थल अभी सहकटे मेमेद प्रयत्न चयल गात्र संगीत वाइज संगीत इलांटी वारी इक अवकाश कल वारू कल अवकाशा सद्विनियोगको चक्कर वार नैपुण्या प्रदर्शिस्ट तिरुपति की पेर दे पैस्थित नेपथ्य संगीत ने तपन उ चाल मंद विद्यार्थुक ने पेदवारी चाल मंदी उ अट्ठे वारी संगीता ने दिशा अट्ठे वारी शिक्षण इच्छी रागरसज्ञ वेद पाड़ेट अवकाश अला प्रयत्ना శిక్షణ గురువుల దగ్గర సంస్థల దగ్గర నేర్చుకుంటున్నారండి స్టూడెంట్స్ శిక్షణ ఓరియంటెడ్ గా ప్రస్తుతానికి మా సభలోని కార్యక్రమాలు ఏమీ చేయట్లేదు ప్రస్తుతానికి గాని వారి గురువుల దగ్గర వాళ్ళ సంస్థల దగ్గర నేర్చుకున్న దానికి మేము ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నాం ప్రస్తుతానికి అలాగా మ్యూజిక్ కాలేజ్ లో ఉన్న లెక్చరర్స్ అందరూ మాకు సపోర్ట్ అండి వాళ్ళ స్టూడెంట్స్ అందర్ని పంపిస్తారు వాళ్ళని తయారు చేస్తారు మేము 5 ఏళ్ల క్రితం మాకు ఎంతమంది ఉన్నారో ఈ రోజు చూసుకుంటే మాకు డిఫరెన్స్ తెలుస్తుంది బోల్డ్ మంది కుర్రాళ్ళు తయారయ్యి మృదంగం గాని వైలిన్ గాని ఓకల్ గాని అవన్నీ ఉంటారంటే ఇది 5 ఏళ్ల క్రితం ప్రారంభించింది అలా నడుస్తుంది రాగరసజ్ఞ తరపున ఇంతమంది కళాకారులకు మీరు అవకాశం కల్పిస్తున్నారు అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వారు గాని ప్రభుత్వం వారు గాని ఏమైనా నోటీస్ చేశారా వాళ్ళ తరపు నుంచి మీరు ఏమైనా సహకారం అందుతుంది అనేటటువంటి ఆలోచన ఏమైనా ఉందా మంచి ప్రశ్న అండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారం మాకు మొదటి రోజు నుంచి ఉంది ప్రత్యేకించి ఈసారి నిన్నే ధర్మారెడ్డి గారిని కలవడం జరిగింది ఆయన అసలు ఎటువంటి సహకారమైనా మాకు డే 1 నుంచి ఆయన సహకారం ఉన్నది టీటీడీ సహకారం అనేది అది నేను మాటల్లో చెప్పలేమండి మాకు ఎటువంటి సహకారం కావాలన్నా ఎవరున్నా సరే మాకు వెనకాల నుండి మేము ఉన్నాం మీరు చేయండి అన్నట్టు మాకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ సహకారం లేనిదే ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడం కష్టం సో అది ఖచ్చితంగా వారి సహకారంతోనే నడుస్తుందండి వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు నేటి సంగీతం నేర్చుకోవాలనేటటువంటి విద్యార్థులకు గాని నేర్చుకున్నటువంటి విద్యార్థులకు గాని ప్రస్తుతం ఇక్కడ పాడుతున్నటువంటి అనేక మంది గాయనే గాని మండల విద్యార్థి దశలో ఉంటారు అటువంటి వారు ఇంకా ఉన్నతి సాధించాలంటే మీరు ఇచ్చేటటువంటి సందేశం వారికి ఏ విధంగా ఉంటుంది ఇప్పటికి ఎన్నో కార్యక్రమాలు వేదికల ద్వారా మీరు చేపట్టి అనేక మందికి అవకాశాలు ఇచ్చి ఉంటారు వారందరి స్పందన కూడా ఏ విధంగా ఉంది వారికి ఇంకా అవకాశాలు ఏమైనా లభించాయా ఏ విధంగా ఉంది మొత్తం మీద మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ అదే నేను చెప్పినట్టే సంగీతం అనేది ఇది నేర్చుకుంటే ఏమిటి వస్తుంది అనేది ప్రశ్న పక్కన పెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని మంచి మంచి శిక్షణ పద్ధతిలో నేర్పిస్తే
संगीत नीटकना कष्ट इधर ने संगीत वस्तु बट आ पेशेंस मंची गुरु दोरकाली भगवंतुन अनुग्रह उंडाली आ पेशेंस तल्लिदंड्रुलु स्टूडेंट्स की कल्पिंची नेर्चुकोवडं मंचिलो बागा नेर्पिस्ते वाळ्ळु तयारवुतारन्नदि ना उद्देशं अंडि थैंक यू वेरी मच मतलब इवा चूस मूड रोजल पा रागरसज्ञ असोसिएशन तो राष्ट्रीय संस्कृत विश्वविद्यालय वेदिक इवा मूड रोजल पा संगीत महोत्सव जो संगीत कार्यक्रम में अनेक मंद विद्यार्थु विविध कलाशाल नीचे रावे अध्यापक उपाध्याय सैतम इक पापचू उ मुख्य रागरसज्ञ वेद मुख्य उद्देश्य इवा वेद पाड़ा की एट बेरकू लेकिन वो वेद पाड़ा की कावास तर्फीजन शिक्षण इवा ఇక్కడ ప్రధానంగా ఇస్తున్నట్లుగా తెలుస్తుంది ఇది వల్టిసిటీ ఫోకస్ రెంబరాంశంపై మళ్ళీ కలుద్దాం।